ఇండియాలోనే మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో మాత్రమే. అనంతపురం నగరంలోని ఓ యువకుడు ఓ వినూత్న యగ్ కంకిని ప్రారంభించి ప్రజలకు వినూత్న రీతిలో కంకిని అందిస్తూ తన టేస్ట్ను ప్రజలకు అందిస్తున్నాడు. దీనిని ఒక వినూత్న ప్రయోగంగా 2019లో ప్రారంభించాడు. సాధారణంగా సాగుతున్న మొక్కజొన్న కంకుల వ్యాపారంలో వినూత్న ధోరణిని అవలంబించి దానిని చేసేందుకు ఓ నూతన ప్రయోగాన్ని చేశాడు. ఏంటి అనే విశేషాలను ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నా చెప్పన్న, నీ పేరేంటి, ఎందుకు తయారు చేసినావు, ఏంటి సంగతి అసలు? నమస్తే, నా పేరు రమేష్. అంటే నేను మామూలుగా ఖాళీ అయిపోతానే ఖాళీ కొనుక్కోకుండా అమ్మ వాళ్ళ దగ్గరికి ఇట్లా బండికి వస్తాను. అందుకు ఇట్లా మామూలుగా అన్ని వెరైటీగా ఉంటే జనాలు ఇష్టపడతారని చెప్పేసి కొత్తగా అట్లా ట్రై చేసినాను ఒకసారి. అట్లా ఇద్దరు ముగ్గురు తినడం వల్ల బాగుంది టేస్ట్ అని అట్లే చేసినాను. అట్లే బాగా సక్సెస్ అయింది, బాగా రుచిగా బాగుందని చెప్పి వస్తున్నారు ఒకరొకరు అట్లా. ఇప్పుడు మామూలుగా కంకుల ఈ రోజుల నుంచి స్టార్ట్ చేసినావు? మామూలుగా బిజినెస్ వచ్చేసి 15 ఏళ్ళ నుంచి అమ్మవాళ్ళు పెట్టుకుంటారు. ఇది వచ్చేసి ఎగ్గంగా వచ్చేసి 2018లో స్టార్ట్ చేసినాను ఇది. ఆ తర్వాత ఇప్పటి వరకు బాగా రన్ అవుతుంది నా బిజినెస్. ఉన్నా 5 ఏళ్ళైందా? 5 ఏళ్ళు అవుతుంది అన్న ఖచ్చితంగా. అసలు ఈ ఎగ్గు కంకి ఎందుకు అనిపించింది, ఎలా అంటే మామూలుగా ఇప్పుడు ఎక్కడైనా నార్మల్గా కంకి మామూలుగా నిమ్మకాయ ఉప్పు ఎక్కువ కామన్ కదండి. అది జనాలు కూడా ఏం చేస్తారంటే డిఫరెంట్ కావాలని కోరుకుంటారు కాబట్టి అందుకు డిఫరెంట్గా ఇట్లా ఎగ్ వేస్తే ఎట్లా ఉంటుంది కంకి పైన అని చెప్పేసి అట్లా ట్రై చేసినాను. బాగుందని రుచి చెప్పడం వల్ల దాన్ని అట్లే కంటిన్యూ చేయడం అట్లే బాగా సక్సెస్ అయింది అన్న. బాగా అంటే ఫస్ట్ ఎగ్ కంకి ఎవరికి రుచి చూపించినావు, మీ వాళ్ళకి చూపించినావా లేకపోతే నీ ఫ్రెండ్స్కి చూపించినావా? లేదు, ఫస్ట్ ఫ్రెండ్స్కి చూపించినాను. అది వాళ్ళు మామూలుగా బాగానే ఉంది అని అట్లా ఆట పట్టించేవాళ్ళు. వేరే వాళ్ళు అట్లా సర్లే అని తిన్నారు బాగా. వాళ్ళు ఒకరొకరు ఫ్రెండ్స్కి అట్లా ఒకరొకరు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడము జనాలకు అందరికీ అర్థమైపోయింది అన్న. లోకల్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో కూడా తీసుకున్నారు ఇట్లే వెరైటీగా ఉందని. జనాలు కూడా బుక్ రాయ సముద్రము ఇట్లా రాప్తాడు అట్లా నుంచి వస్తారు నా బాగా. రాధా, నీకు విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చినారు కదా, అట్లా చూసి ఎవరైనా వేరే ఊరు నుంచి వేరే ఎక్కడి నుంచి అన్నా వచ్చినారా? వచ్చినారనా అంటే మామూలుగా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అమెరికాలో ఉంటారు కదా, ఇక్కడ న్యూస్లో వచ్చిన ద్వారా పేపర్కి వేసింది 2019లో. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అమెరికాలో ఉండడం వల్ల అతను కాల్ చేసి అడిగినాడు వాళ్ళ ఫ్రెండ్కి, మొక్కజొన్న వెరైటీ గుడ్డు ఉంది కదా అది నాకు ఒకసారి టేస్ట్ చూపంటే ఆయన వచ్చి అదే పనిగా తినిపోయినాడు అన్న. ఇక్కడికి అమెరికా నుంచి వచ్చినారు. దాంతోపాటు ఇప్పుడు ఎగ్గు కంకి ఏమేమి కంకులు తావా? అంటే వెరైటీ ఏం లేదన్నా, మామూలుగా ఇప్పుడైతే మామూలు కంకి, మసాలా కంకి, ఇది ఎగ్గు కంకి అన్నీ ఉన్నాయన్న. అదే వెరైటీగా అయితే ఏం ట్రై చేయాలన్నా ఇదే వర్క్ ఎక్కువ ఉంటుంది. తయారు చేయాలని అనుకునేవా అంటే వేరే వాళ్ళు చెప్పడం అయితే ఏదో చికెన్ కంకి కూడా తయారు చేస్తాడని చెప్పి చెప్పినారు ఇక్కడ బాగా. దాన్ని ఎట్లా ఇది చేస్తాను, చికెన్ కంకి ట్రై చేయాలనుకున్నాను, అది ఇంకా ట్రై చేయలేదు. ట్రై చేస్తాను, ఆల్రెడీ ఒకటి చేసినా కానీ అది జనాలు ఎక్కువ వర్క్ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడి చేయలేను. అది నెక్స్ట్ నెయ్యి కంకి అట్లా తయారు చేస్తాను. అదంతా 90 కంకులు 100 కంకులు అట్లా పోయేటివిను. ఎగ్ కంకి మసాలా కంకి పెట్టడం వల్ల 250-300 కంకులు వరకు పోతాయన్న బాగా. ఎగ్గు కంకి అయితే ఎంత అమ్ముతావు? మామూలుగా అయితే మామూలు ఎగ్ లేకుండా అయితే 20 రూపీస్, ఎగ్ అయితే 30 రూపీస్ ఉన్నది. మసాలా పూసినా కూడా 20 రూపీసే అంతే. జనాలకి కొత్తగా చూపించాలనేది నా డిఫరెంట్ కాన్సెప్ట్ అంతే. అట్లా ఖచ్చితంగా ఆహ్వానిస్తారు నా ఎక్కడైనా కానీ. జనాలు రొటీన్ కన్నా డిఫరెంట్గా ఉండేదాన్ని ఆహ్వానిస్తారు ఎక్కువ. అందుకు ఇట్లా వెరైటీగా చేయడం ఆలోచించిన అన్న. అంటే కొంత ఎన్ని ఏళ్ళు? దాదాపు 15 ఏళ్ళ నుంచి చేసినాను నేను. అంటే కాలేజ్ అయిపోతానే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటానండి ఇక్కడే. అట్లా ఏదో ఒకటి వెరైటీ చేయాలని ఆలోచనతో ఇట్లా చేసినాను ఎక్కువ కంకి. ఇట్లే సపోర్ట్ ఉంటే కానీ ఖచ్చితంగా వెరైటీ చేస్తాను అండి. వెరైటీగా గుడ్డు కంకి తయారు చేసినాడు, ఎలా ఉంటుందన్న దీని టేస్ట్, ఏంటి సంగతి? నేను మామూలుగా వచ్చినప్పుడు ఇక్కడే తినిపోతానంట. ఒకటి ఉడబెట్టిన కంకి, ఒకటి గుడ్డు కంకి, బాగా స్పెషల్గా ఉంటుంది, అందుబాటు ధరలో ఉంటుంది మనకి. 2 ఏళ్ళ నుంచి పెడుతున్నాను నా యొక్క, 2 ఏళ్ళ నుంచి పెడుతున్నా. బాగుంటాయి నా కంకులు మాత్రం, బాగా టేస్ట్గా బాగుంటాయి. చాలా మంది కూడా వస్తారు తీసుకొని పోతా అంటారు. మీరు తిన్నారా? చాలా వరకు తిన్నాం నా, డైలీ తింటూనే ఉంటాం మేము. అవి
తింటారంట బాగుంటాయి నా కంకులు. ఏమేమి వెరైటీస్ తయారు చేస్తాడు వేస్తాడు నా గుడ్డు వేస్తాడు మసాలా మామూలు మసాలా అన్ని వేసి చేస్తాడు నా. ఏం కదా రమేష్ దగ్గర చాలా బాగుంటాయి ఫాస్ట్ ఫుడ్ అవి తినడం కంటే తినడం చాలా బెస్ట్. తను 4 ఇయర్స్ నుండి ఇక్కడ చాలా కష్టపడుతున్నాడు చాలా బాగా వెరైటీగా చేస్తాడు ఎగ్ చేస్తాడు అవి చేస్తాడు నార్మల్గా అన్ని చాలా బాగుంటాయి రమేష్ చాలా కష్టపడతాడు బాగా చేస్తాడు.